ఇటీవల వరల్డ్ కప్ ముగియగానే భారత క్రికెట్ వర్గాల్లో ఓ అంశం విపరీతంగా చర్చకు వచ్చింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన సంగతి తెలిసింది. తమ మధ్య విభేదాలు లేవని కోహ్లీ క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలు మాత్రం ఆగలేదు. ఇలాంటి వివాదాల మధ్య విండీస్ టూర్ కు వెళ్లింది భారత జట్టు. వీరి మధ్య విభేదాలపై మరోసారి సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 20 ఏళ్లు గడిచినా కోహ్లీ రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ కథనాలు వస్తూనే ఉంటాయని, వాటికి అడ్డుకట్ట వేయటం కష్టమని అభిప్రాయపడ్డాడు. రోహిత్ పొరపాటున తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడంటే రోహిత్ కావాలనే అవుట్ అయ్యాడంటూ కోహ్లీకి చాడీలు చెప్పేవాళ్లు తయారవుతుంటారని అన్నారు. అలాంటి కథనాలు సృష్టించేవారు భారత క్రికెట్ శ్రేయాభిలాషులు కారని, వాటి వల్ల ఆ ఆటగాళ్లు చిరాకు పడతారని, ఇవి జట్టుకు హాని కలిగిస్తాయని గవాస్కర్ అన్నాడు. క్రికెటర్ల మధ్య అనుబంధం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాకు కూడా చురకలంటించారు. ఇక మీడియాకు ఇదంతా అమృతం లాంటిదని అన్నాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇలాంటి కథనాలు వాటంతటా అవే తగ్గిపోతాయి, మ్యాచ్ ల మధ్య విరామం దొరకగానే మళ్లీ మొదలవుతాయంటూ వ్యాఖ్యలు చేశారు గవాస్కర్. కోహ్లీ రోహిత్లు ప్రొఫెషనల్స్ అని, వారు భారత్ గెలుపు కోసమే ఆడతారంటూ గవాస్కర్ తెలిపారు.